నమస్తే గురువుగారు. శివానంద గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడమని శ్లోకము 501లో చెప్తున్నారు. ఈ ఉపాధి అంటే శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, ఈ జాగ్రత్త అవస్థతో అధ్యాసం కలిగినప్పుడు అది వస్తూ ఉంది, అదే పోతుంది, అదేవిధంగా అదే కర్మల్ని ఆచరిస్తుంది, అదేవిధంగా అనుభవాన్ని కూడా, అనుభవం యొక్క ఫలాపేక్షను కూడా పొందుతుంది, మరియు అదే వెళ్ళిపోతుంది, పడిపోతుంది, మరియు అదే చనిపోతుంది. కానీ నేను మాత్రం ఎప్పుడూ కూటస్థ చైతన్యము ఒక పర్వతంలాగా అలానే ఉంటాను అని చెప్తున్నాను. దీని యొక్క అర్థం చెప్పవలసిందే కోరుతున్నాను. నమస్తే డాక్టర్ గారు. సరే, ఆదిశంకర్ల వారు చెప్పింది ఏమిటి అంటే, మొత్తం కర్తృత్వం గురించి, కర్తృత్వ రాహిత్యం గురించి నేను లేను అని చెప్పడానికి ఈ బోధ చేశారు. అంటే ఇప్పుడు మనకేంటంటే, కొన్ని విషయాల్లో మనకి అలవి కాని విషయాల్లోనేమో పరమాత్మ అనుగ్రహం అంటాం. చాలా వరకు జీవనంలో ఉదాహరణకి 10% పరమాత్మదే అని అంటాము, 90% నాదంటాం. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే కేవలం గుర్తించే 1% తప్పనిచ్చి 99% పరమాత్మదే. అసలు ఏమీ లేదు మనది. దేహం పుట్టుకు దగ్గర నుంచి తల్లిగారు మొత్తం పరమాత్మదే అని గుర్తుపట్టడం, కర్తృత్వ రాహిత్యం అప్పుడు వస్తుంది. ఇక్కడ ఒక చిత్రమైన తమాషా ఏమిటంటే, ఈ ప్రశ్నలో ఒక రహస్యం ఏమిటంటే, ఇప్పుడు మనందరికి కూడా సామాన్యమైనటువంటి సాధకులకి ఆ సాక్షిగా నేను ఎట్లుండాలి, లేకపోతే ఈ నా కర్తృత్వం లేదు, ఏ విషయంలో కర్మ విషయంలో కానీ, అనుభవం విషయంలో కానీ, ఫలం విషయంలో కానీ ఎక్కడా నా కర్తృత్వం లేదు, అట్లాంటి ఉదాసీనత, లేకపోతే అట్లాంటి నిర్లిప్తత, లేకపోతే అట్లాంటి సాక్షిత్వం నాకు ఎట్లొస్తుంది అని అంటారు. ఇక్కడ తమాషా ఏమిటంటే, అపార్థమే అజ్ఞానంగా ఉంది, అపార్థమే ఏం చేస్తుంది అంటే సాక్షిని తయారు చేస్తుంది. ప్రత్యేకమైన దానికి సాక్షిగా ఉండటం అనే ఒక ప్రయత్నం కింద తయారవుతాం. అట్లానే కర్తృత్వాన్ని తయారు చేసింది కూడా అపార్థమే. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఈ సృష్టిని, అట్లానే మొత్తం మనసుని, నా మనసు మీ మనసు అని విడదీయకుండగా, అసలు వ్యక్తిగతమైన అహంకారం అంటే అది అర్థం కాకపోవటమేనండి. ఎప్పుడైతే అది అర్థమవుతుందో, అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే, తను కర్తృత్వం పోయిన మరుక్షణం మిగిలింది ఏమిటి అంటే, అదే సాక్షి, అదే పరమాత్మతత్వం. అది అందుకని ఏమిటంటే, కర్తృత్వాన్ని పోగొట్టుకోవటమే మన కర్తవ్యం. అసలు మనకున్న కర్తృత్వం ఏమిటి అంటే, కర్తృత్వాన్ని పోగొట్టుకోవటం, అదే కర్తృత్వం, అదే ఫ్రీ విల్. అట్లా వస్తే ఇంకా ప్రత్యేకమైన సాక్షిగా మారటం కానీ, అందరం అడుగుతుంటాం మనం, నేను సాక్షిగా ఎట్లా ఉండాలండి, మరి కష్టం వస్తే ఏడవకూడదా, బాధ వస్తే బాధపడకూడదా, సంతోషం వస్తే సంతోషపడకూడదా అని అంటున్నాను. మనం ఏం చేస్తామంటే, పడొద్దని నేను చెప్పట్లే పరమాత్మ, పడుతూ ఉండొద్దు అంటున్నారు. పడుతూ ఉండటంలోనే పడిపోతాం. పడుతూ ఎందుకు ఉండాలి? మారుతున్న దాన్ని అనుభవించమని పరమాత్మ సృష్టిలోనే లేనప్పుడు దుఃఖం పడుతూ ఉండటం సాధ్యం అక్కర్లేదు, సంతోషపడుతూ కూడా ఉండక్కర్లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావో మళ్ళీ సంతోషం వస్తావు, ఒకవేళ సంతోషం అన్నావా దుఃఖం వస్తూనే ఉంది. కాబట్టి నువ్వు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు, వచ్చినప్పుడు పడు, పట్టుకొని ఉండొద్దు. కాబట్టి ఇక్కడ పట్టుకొని ఉండటం అంటే అర్థం ఏమిటి, కర్తృత్వం ఎక్కడొచ్చింది అంటే, నాకు వచ్చిన సంతోషం ఈ విధంగానే ఉండాలి, ఇట్లానే ఉండాలి, తర్వాత ఎప్పుడూ ఉండాలి, ఈ ఒక భావం ఏం చేస్తుంది అంటే కర్తృత్వాన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే కర్తృత్వం వచ్చిందో పరమాత్మను వెతకాల్సి వస్తుంది, సాక్షి అనే మాట వస్తుంది. సాక్షి ఏమిటి? కర్తృత్వం పైన మనసుకి అదే సాక్షి, అదే పరమాత్మ. మరి ఇవి ఎట్లా ఉన్నాయి? జాగృతము వచ్చిపోతూనే ఉంది, స్వప్నం వచ్చిపోతూనే ఉంది, సుషుప్తి వచ్చిపోతూనే ఉంది. అట్లానే జాగ్రత్తతో పాటు వచ్చే కర్మలన్నీ వచ్చిపోతూనే ఉన్నాయి, ఫలాలు వస్తున్నాయి, అనుభవాలు వస్తున్నాయి, ఆ ఫలాల్లో మళ్ళీ సుఖ దుఃఖాలు. అట్లానే స్వప్నము, అందులో బాధ సంతోషం, ఇకపోతే సుషుప్తి, అందులో వచ్చే ఆనందము శాంతి.
ఇక్కడ ఏం చదువుతున్నారంటే కేవలం నిద్రస్థితులు వచ్చిన ఆనందమును సంతోషం శాంతి శాశ్వతం కాదు, మిగిలినవన్నీ అశాశ్వతం అని కాదు అర్థం. నిద్రలో పొందేది ఇదే అవస్థల్లో ఒకటిగా వచ్చిన ఆనందం శాంతి కూడా మీకు జాగృతం వల్ల ఆ విధంగా అనిపిస్తుంది, వచ్చిపోయేదానిలాగా కనపడుతుంది. అసలు ఆనందం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏ ఆలోచన స్పర్శ ఏ కోరిక లేనప్పుడు మనసు తన నుండి తాను పొందే ఆ స్థితికి ఆనందం అని పేరు. అక్కడ ఏది ఉండదు, ఆలోచనే లేదు అక్కడ, అక్కడ ప్రత్యేకమైన ఏ స్పర్శ లేదు, అక్కడ లేచ మాత్రం కూడా లేదు. అందుకని దానికి మరి లేచాం కాబట్టి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది, తేడా ఉంది కాబట్టి పేరు పెట్టాల్సి వచ్చింది. అన్నిటికీ మనం ద్వంద్వం వాడుతున్నాక, ఇప్పుడు ఉదాహరణకి త్యాగం అని అంటారు, దానం అంటారు, దాతృత్వం అంటారు, దయ అంటారు, ఇల్లు అంటారు, ఇల్లు వాకిలి వేరు మళ్ళీ అర్థాలు. ఒకటేమో ఇల్లు వాకిలి, అట్లానే ఒకటి స్థిరాస్తి చరాస్తి, ఇట్లాంటివి ఉన్నాయి అన్నీ. ఇవన్నీ భౌతిక విషయాల్లోకి వచ్చాక నువ్వు మనం ఆనందం నిద్రలో హాయిగా ఉందని ఎప్పుడు అంటున్నావు, భౌతిక సంపర్కం వచ్చాక అనే మాట. లేకపోతే దానికి పేరు ఏమిటంటే తెలియదు. మరి ఆనందం అని ఎందుకు పెట్టారు అంటే ఈ సంతోషం ఏమో అనేక విషయాల మీద మారుతూ పోతూ వస్తూ ఉంది, ఎప్పుడు నిద్రపోయినా ఒకటే ఆనందం వస్తుంది, ఎప్పుడైనా సరే అది మారట్లా. అందుకని దానికి ప్రయారిటీ పెరిగింది సుషుప్తికి. అందుకని అది వచ్చిపోయేది అయినప్పటికీ కూడా ఆ వచ్చిపోతున్నది స్వరూపాన్ని గుర్తుపట్టి ఇవన్నీ వచ్చిపోయేవే అన్న విషయం మనకు బాగా తెలిసినప్పుడు మనకి పూర్తిగా ఇక ప్రత్యేకంగా ఇది ఏ విషయంగా సాధన అక్కర్లేదు, తెలుసుకునేవాడే అక్కర్లేదు. అసలు నాకు తెలియాలి, నాకు మీరు కనపడుతున్నారు, నాకు మీ నుంచి మీ పొగడుతో నాకు ఏదో కావాలి, అదేం అక్కర్లేదు. అంటే అది ఎందుకు అట్లాంటిది కాదు, లోపల వస్తువు, లోపల అనుభవం ఎట్లా ఉంది అంటే అప్రమేయం. అది ఎవరి ప్రమేయం, నీ ప్రమేయము లేదు, ఇతరుల ప్రమేయం కూడా. ఇతరులు అంటే మీకు అర్థమైందా, ఇతరులు అంటే గురువు కానీ దైవం కానీ. ఎందుకు అంటే దైవం అవసరం కూడా లేదు, గురువు అవసరం కూడా లేదు. కారణం ఏమిటి అంటే దైవము గురువు అదే కాబట్టి. ఒకటి భగవాన్ రమణ మహర్షులు వారు ఏమన్నారు, నీ స్వరూపం అది, నీకు నేను తెచ్చిచ్చేది కాదు, ఇతరులు ఇచ్చేది కాదు, నీ స్వరూపమే. కాబట్టి గురువు అవసరం లేదు, దైవము కూడా అవసరం లేదు, ఆ మాట కూడా అక్కర్లేదని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది నువ్వు అంటానికి, మరి నాకు అనిపించట్లేదుగా కాబట్టి వాడు అవసరం వచ్చింది. నీకు అనిపించిందా, అవసరమే లేదు. అందుకని భగవాన్ రమణ మహర్షులు కూడా వారు కూడా ఏమన్నారంటే ఉత్తమోత్తమైన అంతిమ సత్యంలో మాట్లాడేటట్టయితే గురు శిష్యులు లేరు, ఆ ప్రసక్తి లేదు అన్నారు. కానీ వ్యవహారంలో వచ్చేటప్పటికీ అడిగేవాడు ఉంటే చెప్పేవాడు ఈ విధంగా. అయితే ముఖ్యంగా మనకు అడ్డుగా ఉన్నది మాత్రం ఏమి అంటే కర్తృత్వ భావన. కర్తృత్వ భావన అనేది మనం పోగొట్టుకోగలిగితే సత్యం ఆవిష్కృతం అయ్యే ఉంది అని తెలుస్తుంది. అని కర్తృత్వ విషయంలో మన కర్తృత్వం లేదు, కర్తృత్వ విషయంలో కూడా కర్తృత్వం. నిన్న ఎవరో మాటల్లో ఎవరో అన్నారు, నేను ఇటు ఆధ్యాత్మికాన్ని ఉన్ను భౌతిక జీవనాన్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నానండి అన్నారు. వేరు అనుకోవటం వల్ల కదా బ్యాలెన్స్ చేయటం, ఒక కూరగాయల మార్కెట్లో చేసినట్టుగా రెండు ఒకటి కాబట్టి బ్యాలెన్స్ లేదు. రెండు ఒకటైనప్పుడు బ్యాలెన్స్ విషయం అవసరమే లేదు. రెండు ఒకటి అయినప్పుడు నువ్వు నీ అవసరం కూడా దానికి లేదు. కాబట్టి ఉన్నది బ్యాలెన్స్ అని గుర్తుపట్టడం పేరు బ్యాలెన్స్, కానీ తూకం కాదండి అది. తూకం అంటే అర్థం ఏమిటంటే రెండు పోవటం అని పేరు. నేను పోయిన వాడికే తూకం, అది అది అద్భుతమైనటువంటి ధర్మకాంట అంటారు. దాని ధర్మం అట్లాంటిది, ధర్మం చాలా గొప్పది డాక్టర్ గారు. ఇప్పుడు చాలా మాటల్లో మనకి చెబుతారు డాక్టర్ గారు, ఇక నువ్వు తప్పు చేసినా పర్లేదు, నీకు శిక్ష ఉండదు, ఫలానా నువ్వు నా దగ్గరకు వచ్చేయచ్చు నేను కా అట్లా. నిజంగా తీసుకునేటట్టయితే ఆ మాటను అటు పక్కన పెడితే మీరు చేస్తున్న పనులలోనే, ఇప్పుడు ఉదాహరణకు నేను చెబుతాను, మన అమాయకత్వం ఎట్టుంటుందంటే నాకు దైవభక్తి చాలా ఇష్టం, దైవం అంటే నమ్మకం విశ్వాసం మంచిది. నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది మరి జీడిపప్పు మిఠాయి గారు డాక్టర్ అమర్నాథ్ గారు తెచ్చిచ్చారు, చాలా ఇష్టం. సరే కొద్దిగా తింటే ఆ రోజు డాక్టర్ ఏం చెప్పారని డాక్టర్ దైవంగా అనుకోండి, కాసేపు డాక్టర్ని దైవంగా అనుకుంటే మీరే ఇస్తూ కొద్దిగా తీసుకోండి మీకు షుగర్ కదా అన్నారు.
అంటే మరి ఒకవేళ పెరిగితేనండి అని అడుగుతాను నేను. అంటే మీరు అంటారు ఒక పని చేయండి, అన్నం కాస్త కొంత క్వాంటిటీ తగ్గించండి, దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది డాక్టర్గా మీరు, మీరే దైవం, ఇదే ధర్మం. ఇప్పుడు నేనేం చేశానంటే అరకిలో శుభ్రంగా తిన్నాను నేను, అన్నం తగ్గించడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేనేం చేస్తానో తెలుసండి, అమాయకంగా నాకెవరి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? దైవం మీద. దైవం ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పారు అమర్నాథ్ గారు, కానీ అక్కడ నాకు దైవం మీద నమ్మకం, నా ఆంజనేయ స్వామి మీద నాకు నమ్మకం. ఈ స్వీట్ తింటున్నంతసేపు స్వామి నాకు దీనివల్ల షుగర్ పెరగకూడదు, నాకు దీనివల్ల షుగర్ పెరగకూడదు అంటాను నేను, అని తింటాను నేను, కావలసినంత పెరుగుతుంది. మరి ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఏం చేయాలి, నమ్మాలా వద్దా? నమ్మాలి. ఎందుకంటే ఇంత నేను నమ్మి ప్రార్థన చేస్తే నాకు షుగరు తగ్గలేదు కాబట్టి అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏం చేస్తుంటా? అంటే వీడికి సేవ చేస్తుండాలి, వాడు ఏం తిన్నా షుగర్ పెరగకూడదు, వాడు ఏం పాపం చేసినా కూడా వాడికి శిక్ష లేదు, ఈ కర్మ అనేది లేదు. యాక్షన్, కర్మ అంటే వాడు ఎంతవరకు తీసుకుంటా అంటే ఫలం విషయంలో కాదు, కర్మ అంటే ఎంతవరకు అంటే స్వీకరించేంతవరకే, దానివల్ల ఎటు దుష్ప్రభావాలు ఉండకూడదు. అట్లా కాదండి, స్వీట్ నీకు ఆనందాన్ని ఎంత ఇస్తుందో, సంతోషాన్ని, అనారోగ్యాన్ని కూడా ఇస్తుందన్న విషయం నీకు స్పృహలో ఉంటే అది దైవత్వం అంటే, అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. ఆ విధంగా అట్లా అర్థం చేసుకున్న రోజున మనకి సాధన పెద్దగా అవసరం లేదు అన్న విషయం మనకి మన మనసుకే వస్తుంది. ఇది డాక్టర్ గారు, నమస్కారం. చాలా చాలా ధన్యవాదములు. నా యొక్క ఇంకా రెండు ప్రశ్నలు కూడా దీంట్లోనే ఆల్రెడీ జవాబు ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే, భగవాన్ పదే పదే చెప్తుండేవారు నువ్వు జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ రెండుల్ని, రెండింటిని అబ్జర్వేషన్ బాగా చేస్తూ ఉంటే అంతే నువ్వు చేయాల్సిన సాధన మీరు చెప్పారు. రెండోది కూడా మీరు చెప్పారు, ఆ ప్రశ్న ఏంటంటే, గురువు లేదా భగవంతుడు సాధకునిలో వివేకం రూపంలో, వైరాగ్యం రూపంలో లేదా శుభేచ్ఛ రూపంలో ఆల్రెడీ ఉన్నారు, వారే ఈ దీన్ని స్టార్ట్ చేసింది కూడా వాళ్ళే తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్.